హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే ఈసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి రేవంత్ రెడ్డి భారీ వివాలనే రచిస్తున్నట్టు సమాచారం ఎలాగైనా సరే అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ రెండుసార్లుగా ద అధికారం దక్కినట్టే దక్కి చేజారిపోయింది సో మూడోసారి మాత్రం ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలి తెలంగాణ నినాదాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళడానికి భారీ వ్యూహరచనలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ఎంత కష్టపడినప్పటికీ కొంతమంది సీనియర్లు తనకి సపోర్ట్ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ రోజు రోజుకి దిగజారిపోతుంది ఒకవేళ సీనియర్లు గనక ఈ విధంగానే గనక రేవంత్ రెడ్డి విషయంలో చేస్తే డెఫినెట్గా రెండు వేల ఇరవై మూడులో అంటే పద్నాలుగులో పద్దెనిమిదిలో వచ్చిన స్థానాలు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వస్తే రావో అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ తమ నిర్ణయాలను చెప్పడం అనేది జరుగుతుంది అయితే దానికి భిన్నంగా వెళ్ళాలన్నట్టు రేవంత్ రెడ్డి రచన ఒకవేళ సీనియర్లు తనతో పాటు వచ్చినా రాకపోయినా మాత్రం తన వ్యూహాలు మాత్రం ప్రజల్లోపలికి తీసుకెళ్లాలన్నట్టు కూడా ఇప్పటి నుంచే రచనలు చేస్తున్నారు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఒకవేళ ముందస్తు ఎన్నికలు ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా దానికి రెడీగా సిద్ధంగా ఉండడానికి కూడా ఇప్పుడే నియోజకవర్గాల్లో కానీ లేకపోతే క్యాండిడేట్ల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో క్లారిటీ తీసుకున్నట్టు కూడా సమాచారం మరి సీనియర్లు తనతో పాటు కలిసి వస్తే ఇంకొంత బలం చేకూర్చినట్టు అయితే రేవంత్ రెడ్డికి ఒకవేళ సీనియర్లో రాకపోయినా తను ఒక టీపీసీసీ అధ్యక్షుడుగా తన వ్యూహాలు ఏంటో తను రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలో ఆ విధంగా ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ టార్గెట్ కూడా ఏంటంటే తెలంగాణపై అంటే టిఆర్ఎస్ వ్యతిరేకత ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీని మళ్లించేందుకు చాలా విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు అయితే తను టీపీసీసీ అయినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ పైన భారీగానే విమర్శలు గుర్పిస్తున్నారు అసలు ఏ చిన్న అవకాశం దొరికినా దానికి వెంటనే కౌంటర్ ఎన్కౌంటర్ రేంజ్లో టీఆర్ఎస్ పార్టీ విధానాలని కూడా జనాలు లోపలికి తీసుకెళ్తున్నారు ఏ విధంగా చేస్తుంది ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుంది పథకాల విషయంలో ఏం చేస్తుంది అనేది ప్రతి చిన్న చిన్న పాయింట్స్ని కూడా ప్రజల ముందుకు పెట్టడం అనేది జరుగుతుంది అయితే ఇప్పటి వరకు అయితే ఓకే ఇంక ఎలక్షన్స్ టైంలో మాత్రం ప్రతిపక్షాలు అధికార పక్షం వీళ్ళందరు తిట్టుకోవడం ఇవన్నీ మాట్లాడుకోవడం సర్వసాధారణ జనాలకు కూడా తెలుసు కాబట్టి సో అప్పటికన్నా ముందే ఇప్పుడే ఈ అంటే టీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేకత కార్యక్రమాలు ఉందో ఇప్పుడు దళిత మందు లాంటి కార్యక్రమం కానీ తర్వాత డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ లేకపోతే మూడెకరాల భూమి విషయంలో కానీ దళితులకు ఇస్తా అన్నది ఇట్లాంటివి ఎన్నో ఇట్లా పథకాలు ఇట్లా స్టార్ట్ చేయడం హామీలు ఇవ్వడం తర్వాత భూస్థాపితం చేయడం ఇట్లాంటి పథకాలను కూడా జనాల్లో లోపలికి తీసుకెళ్ళాలి అని చెప్పే విధంగా కూడా వ్యూహరచనలు చేస్తున్నారు మరి దానికి సీనియర్లు తోడవుతే మాత్రం చాలా బాగానే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఎదుగు ఎదుగుతుందా లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్గా మళ్ళీ ఒకసారైనా సరే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యూహరచనలు సక్సెస్ఫుల్గా అవుతాయా లేకపోతే మళ్ళీ బెడ్సి కొడతాయా అనేది వేచి చూడాల్సిన విషయం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అటు భారతీయ జనతా పార్టీతోటిఆర్ఎస్ పార్టీతో రెండుతోటి పోరాటాలు చేయాలి కాబట్టి మరి ఆయన ఒక్కడైతేనే సరిపోదు దానికి బలగం కూడా కావాలి సీనియర్లు అండదండలు కూడా కావాలి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా కావాలి కాబట్టి వాళ్ళందరూ ఏకమయ్యి టీఆర్ఎస్ పార్టీని అలాగే బీజేపీ పార్టీని వారి పైన యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గాంధీభవన్లో జెండా రెపరెపర్లు ఆడిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం అయితే మరి సీనియర్ల విషయంలో రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ ఎలక్షన్స్లో ఉంటుందా లేకపోతే ఇప్పుడు మాత్రమే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఎలక్షన్స్ టైంకి మళ్ళీ అందరు కలిసిపోతారని మీరు అభిప్రాయపడుతున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం అయితే మీ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హెష్ థ్యాంక్ యూ